స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రేమను వర్ణించడం చాలా కష్టం కొన్ని ప్రేమలు అజరామంగా నిలుస్తాయి మరికొన్ని లవ్ స్టోరీస్ ఫెయిల్యూర్స్గా నిలిచిపోతాయి అయితే చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథలు మాత్రం కొన్ని ఉంటాయి అవి ఎప్పటికీ మనకి గుర్తుంటాయి ఇవి ఏ సినిమాల్లో నవలల్లో కనిపించకున్నా కూడా అప్పుడప్పుడు కథల ద్వారా మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి అలాంటి అద్భుతమైన ప్రేమ కథలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్కి చెందిన ఫైజల్ హుస్సూన్ తన భార్యకు ఏకంగా మినీ తాజ్మహల్ కట్టించాడు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్గా కాలం వెళ్లదీస్తున్న ఆయనకు తన భార్య చనిపోవడంతో ప్రపంచం శూన్యంలో మారిపోయింది అనిపించింది ఆమె వేదనను తట్టుకోలేక తన దగ్గర ఉన్న కాస్త డబ్బులతో పాటు పెన్షన్ను కూడా వాడి తన ఊళ్ళోనే తాజ్మహల్ లాంటి చిన్న మహల్ కట్టాడు ఇక ఆమె పేరు కూడా తాజ్మౌళి ఆ పేరు కోసమనే తాజ్మహల్ని కట్టేశాడు యాభై ఎనిమిదేళ్ల పాటు కలిసి ఉన్నాం ఏనాడు ఇద్దరం తిట్టుకుంది కూడా లేదు నన్ను ప్రాణంగా చూసుకునేది ఆమె లేకుంటే నాకు జీవితం ఎందుకు అనిపిస్తుంది అందుకోసమే ఇక్కడ మహల్లో ఆమెను చూసుకొని కాలం వెళ్ళదిస్తున్నానని చెబుతారు హుసూన్ ఇక అందంగా ఉంటేనే ఈ రోజుల్లో మనుషులుగా చూస్తారు కాస్త రంగు తక్కువ ఉంటే చాలు అదేదో తప్పన్నట్టుగా నీచంగా మాట్లాడే నీచులు కూడా ఇంకా ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ మైకేల్ హాస్కిన్స్ మనస్సు నిజంగా గొప్పది ఆయనకు తన గర్ల్ ఫ్రెండ్ టూరియా అంటే ప్రాణం స్కూల్ రోజుల నుంచి ఆమె తెలుసు వాళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్న సమయంలో ఆమె ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది దాంతో దాదాపుగా ఆరు శాతం తీవ్ర గాయాలయ్యాయి ఎప్పటికీ బొటన వేళ్ళు లేవు హాలీవుడ్ హీరోయిన్లా ఉండే ఆమె కాలిన గాయాలతో గుర్తుపట్టలేకుండా మారిపోయింది ఐదు నెలలు ఆసుపత్రిలోనే ఉండి ఆమెకు సేవలు చేశాడు ఆమె పేరెంట్స్ కంటే కూడా గొప్పగా చూసుకున్నాడు అంతేకాదు ఆమె కోలుకునే సమయానికి తన మొహాన్ని శరీరాన్ని చూసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తనకు ఇక జీవితం లేదనుకుంది ఎందుకంటే చెయ్యి కూడా సరిగ్గా లేదు అలాంటి సమయాల్లోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు ఆమెను ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటున్నాడు ఎంతటి ప్రేమ కథ మరెక్కడా ఉండదంటే ఆశ్చర్యం కాదు ఎందుకంటే అమ్మాయి నల్లగా ఉన్నా అబ్బాయి నల్లగా ఉన్నా వికలాంగుల మాదిరిగా చూడడం సమాజంలో అయిపోయింది కానీ అందం కాదు మనస్సు శాశ్వతం అంటాడు మైకేల్ ఆమె మనస్సు ఎంత అందమైనదో తెలుసు అందుకే తనంటే ఇష్టం అంటారు ఆయన ఇక మరో లవ్ స్టోరీ ఇది సినిమాను మించిన లవ్ స్టోరీ ఆర్టిస్ట్ ప్రద్యుమ్ కుమార్ ఒరిస్సాకు చెందిన వ్యక్తి దళితుడు కావడంతో పంతొమ్మిది వందల డెబ్బైలో డిగ్రీ చదువుకున్నా కూడా అంతా హీనంగా చూసేవారు అయితే ఆయనకు ఆర్టిస్ట్ గా మంచి పేరుంది దీంతో ఢిల్లీ వీధుల్లో ఫారినర్స్ బొమ్మలు వేస్తూ కాలం వెళ్ళదీసేవారు ఆ రోజుల్లో ఆయన బొమ్మ గిస్తే రూపాయి తీసుకునేవారు ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ అయితే స్వీడన్కు చెందిన చార్లెట్ అనే మహిళ ఒకరోజు అతనితో తన ఫోటోను గీయించుకుంది ఆ ఫోటోను చూసిన ఆమె బాగుంది కానీ ఏదో తేడాగా ఉంది క్వాలిటీ కనిపించడం లేదని చెప్పి ఒక రూపాయి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అయితే ఆ ఫోటో తీసుకొని పరిశీలించాడు ఎందుకు బాగా లేదంది అని వెంటనే మేడం రేపు రెండని ఇంగ్లీష్ లో చెప్పాడు మీకు అద్భుతమైన బొమ్మ పెడతాను తొందరలో సాధారణ బొమ్మ ఇచ్చాను కానీ అంతకంటే బాగా గీయగలను అని చెప్పాడు ఆయన సరే రేపు సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లిపోయింది తన బొమ్మ బాగోలేదు అన్నదని బాగా ఫీల్ అయిన ప్రత్యమ్న కుమార్ అదే మహానాంద్య తన వారం రోజుల సంపాదనతో ఖరీదైన పెన్సిళ్లు రంగులను కొనుక్కొని వచ్చాడు మామూలుగా రూపాయికి పెన్సిల్ బొమ్మనే వేస్తారు ఆ తర్వాత రోజు ఆమె రాగానే ఒక నాలుగు గంటలు కూర్చోబెట్టి ఫోటో తీసినట్టుగా బొమ్మ గీసి చూపించి షాక్ ఇచ్చాడు ఆ తర్వాత స్నేహం అక్కడి నుంచి ప్రేమ మూడు రోజుల పాటు ఇలాగే సాగింది కానీ ఆమె వెంటనే అక్కడి నుంచి స్వీడన్ కు వెళ్లిపోయింది పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది ఇక ఇంకా చెప్పాలంటే ఇండియన్ సాంప్రదాయాలతో అప్పటికే పెళ్లి కూడా అయిపోయిందని చెప్పాలి అలా పెళ్లి చేసుకుని స్వీడన్ వెళ్లిపోయింది ఇంకేముంది కొత్త సైకిల్ కొనుక్కొని ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ నుంచి స్వీడన్ వెళ్లాడు మధ్యలో జైలు కేసులు ఇలా తట్టుకుని వెళ్లాడు ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు పిల్లలు స్వీడన్ లో మంచి పెయింటర్ గా పేరు తెచ్చుకున్నాడు మహానందియా ఈ స్టోరీ మనం ఇదివరకే ఒక వీడియో ద్వారా తెలుసుకుందాం మీకు ఈ పూర్తి స్టోరీ కావాలంటే కనుక ఈ వీడియో చివరిలో వచ్చే ఎండ్ కార్డ్ ని క్లిక్ చేయండి మీకు దీని గురించి పూర్తి స్టోరీ తెలుస్తుంది ఇక ఢిల్లీ వీధుల్లో యాసిడ్ అటాక్ గురైన లక్ష్మి గురించి మనందరికీ తెలుసు ఈ మధ్య దీపికా పద్కొని తీసిన చపాక్ మూవీ ఆమె కదే అయితే ఆమెను తన సహా యాక్టివిస్ట్ అలోక్ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఆమె మహిళా హక్కుల కోసం పోరాడుతున్న తీరు నచ్చి వివాహం ఆడారాయన ఆయన కూడా మహిళల భద్రత కోసం పోరాడుతూ ఉన్నారు అయితే కొన్నేళ్ల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు కానీ విడివిడిగా ఉంటున్నా కూడా వారి పాపను మాత్రం ఇద్దరూ కలిసే పెంచుతున్నారు కష్టాల్లో ఒకరికొకరు దూరంగా ఉంటున్నా కూడా తోడుగా ఉంటూ పాప కోసం మరో పెళ్లి చేసుకోలేదు ఆయన ఇక మరో అద్భుత లవ్ స్టోరీ ప్రమీల విజయ్ ప్రమీల వికలాంగురాలు విజయ్ ఆమెను ప్రేమించాడు కానీ అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఆమెను చేసుకుంటే జీవితాంతం నువ్వు సేవలు చేయడమే సరిపోతుంది సంపాదన పిల్లల పెంపకం ఎలా అని పెద్దలు పెట్టారు అయినా సరే రెండేళ్ళు పెద్దల వెంటపడి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇక మరో స్టోరీ భర్త భర్త మీద ప్రేమ మాత్రమే కాదు దేశభక్తిని కూడా చూపించారు ప్రియా తన నాయక్ అమిత్ శర్మ తీవ్రవాదుల దాడిలో చనిపోయారు దీంతో తాను ఎంతగానో ప్రేమించిన భర్త చనిపోవడంతో ఆమె కన్నీరు మున్నిరయ్యారు అంతేకాదు తన భర్త దేశ సేవ చేస్తానని సైన్యంలో చేరారు ఆయన కోరిక పూర్తిగా తీరలేదు నేను తీరుస్తానంటూ ప్రియా కూడా ఆర్మీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో టెక్నికల్ వింగ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి రికార్డు క్రియేట్ చేశారు ఆమె ఆర్మీలో చేరేందుకు భర్త మరణాన్ని తట్టుకొని ఆహర్నిసలు కష్టపడి ఆర్మీ ఆఫీసర్ అయ్యారు తన భర్త కోసం తన భర్త మీద ఉన్న ప్రేమతో ఆమె ఇంతలా కష్టపడి తన కూతురును భద్రంగా చూసుకుంటూనే పోరాడి విజయం సాధించారు ఇక ముప్పై నాలుగేళ్ల క్రితం అశోక్ జైన్ బెంగాలీకి చెందిన సాధారణ హిందూ మహిళను ప్రేమించారు కానీ ఆయన ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు తమ మతానికే చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు లేదంటే కోట్ల ఆస్తిని వదులుకోమని తండ్రి బెదిరించాడు అయినా సరే ఆమె కోసం కోట్ల ఆస్తిని వదులుకొని సాధారణ గుమ్మస్తా ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు చేతిలో ఉన్నాక మరీ పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి ఇద్దరు పిల్లలతో హాయిగా ఉన్నారు ఆ తర్వాత తండ్రి ఎంతవరకు పిలవలేదు తాను వెళ్ళలేదు కూడా ఇక ఏడాది క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథ వాసిమ్ ఆయేషాది అని చెప్పవచ్చు ఇద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ భార్య అంటే అతనికి ఎక్కడా లేని మమకారం అంతకు మించి ప్రాణం అయితే రెండు వేల పదమూడులో ఆమెకు కిడ్నీ సంబంధమైన జబ్బు వచ్చింది దీంతో ఆయన తన ఆస్తిని అమ్మి దేశమంతా తిప్పి బాగు చేయించాలని ప్రయత్నించారు అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మినహా మనం చేయగలిగింది ఏమీ లేదని చెప్పేశారు దీంతో ఆయన కిడ్నీని మరొకరికి ఇచ్చి తన భార్యకు సూటయ్యే కిడ్నీని పొందారు తన భార్య కోసం ఏకంగా ఆయన తన కిడ్నీని దానం చేశారు నాకు ఇన్ని రోజులు ఆమె సేవలు చేసింది నాకు ఆమె ప్రాణం ముఖ్యం నా ప్రాణం ఆమె తర్వాతే అంటారాయన అది నిజమైన ప్రేమంటే ఇక మరో లవ్ స్టోరీ స్వీట్ లవ్ స్టోరీ అంటే కమలేష్ వైష్ణవ్ గీతాదే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇద్దరు వికలాంగులే గీత కృత్రిమ కాలు సాయంతో నడవగలదు కానీ ఎక్కువ దూరం నడవడం కష్టం అయితే ఇద్దరు ఒక ఆసుపత్రిలో కలుసుకున్నారు ఇద్దరు చూపులు ప్రేమకు దారితీసాయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు పెద్దలు ఒప్పుకోలేదు ఇద్దరు వికలాంగులు ఎలా బ్రతుకుతారని వారు ప్రేమకు అడ్డు చెప్పారు అయినా సరే ప్రతిరోజు కేవలం కమలేష్ను చూసేందుకు ఆమె రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లేది ఆ తర్వాత పెద్దలకు నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నారు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రేమను నిలబెట్టుకుని జీవితంలో నిలబడి నలుగురికి ఆదర్శంగా నిలిచారు ఇక మరోటి కేరళలో ఈ మధ్య బీజేపీకి కమ్యూనిస్టులకు అసలే పడడం లేదనేది అందరికీ తెలిసిందే పైగా అక్కడ కూడా మతాంతర వివాహాలంటే హత్యలకు దారి కూడా తెస్తాయి అయితే గౌతమ్ తాను ఎంతో ఇష్టపడ్డ ఆయషాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆమె ముస్లిం కావడంతో పాటు డబ్బున్న కుటుంబం కూడా కావడంతో గౌతమ్ను తీవ్రంగా కొట్టి బెదిరించారు కూడా దీంతో గౌతమ్ బంధువులు కూడా వారి మీదకు గొడవకు దిగారు అయినా సరే ఆయషా తల్లిదండ్రులు ఆమె గౌతమ్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు దీంతో ఒక ఎన్జిఓ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో మైనారిటీ తీరిన వారి పెళ్లిని అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది పోలీస్ ప్రొటెక్షన్ కల్పించడమే కాకుండా రెండు వైపులా కుటుంబాలని వారి అభిష్టానికి భిన్నంగా వ్యవహరించొద్దని హెచ్చరించింది దీంతో గౌతమ్ ఆయేషా పెళ్లి కథ మండరత్నం సినిమాను మించిన కథగా పాపులర్ అయింది ఇక మరో లవ్ స్టోరీ టైలర్ డానియల్ కెల్లీ ప్రేమ కథ ప్రపంచానికి ఆదర్శం అని చెప్పాలి టైలర్కు కేవలం ఇరవై మూడేళ్లు హాలీవుడ్ హీరోలా ఉంటాడు అంతకుమించి ఆర్మీలో ఐఈడి బాంబీ డిస్పోజల్ ఎక్స్పర్ట్ అదే అతని జీవితం ముంచింది ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రమాదంలో తన కళ్ల ముందే రెండు కాళ్ళు తెగిపడ్డాయి ఆ తర్వాత ఆసుపత్రిలో తనకు మెలుగు వచ్చే సమయానికి రెండు చేతులు కూడా లేవు అతన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్లారు అయితే అక్కడే అతడి తల్లిదండ్రులకు మించి తన గర్ల్ ఫ్రెండ్ డానియల్ కెల్లి విపరీతమైన సేవలు చేసింది అతడినే పెళ్లి చేసుకుంది రెండు కాళ్ళు రెండు చేతులు లేకున్నా ప్రేమించిన వాడి హృదయం వదిలిపెట్టలేదు వైట్ హౌస్లో బ్రాంజ్ మెడల్ వచ్చినప్పుడు కూడా టైలర్ అన్న మాట అందరికీ కన్నీళ్లు తెప్పించింది తన సాహసానికి వచ్చిన పథకం తీసుకునేందుకు చేతులు లేవు నన్ను ఇలా బ్రతికేలా చేసిన కెళ్ళీకే ఆ పథకం అందించమని కోరాడు వారి పెళ్ళికి ఆర్మీ బెటాలియన్ అంతా వచ్చిందంటే ఆ దేశానికి చేసిన సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇక మరో స్టోరీ సముద్ర అమిత్ గోకలేలు ఇద్దరు స్నేహితులే అయితే వారిద్దరూ గ్యాస్ కానీ తమ ఇళ్లలో చెప్పేందుకు ఇష్టపడలేదు ఇద్దరివి సాంప్రదాయ హిందూ కుటుంబాలు అమెరికాలో సెటిల్ అయినా సరే వాళ్ళు గే మ్యారేజ్ను ఎంకరేజ్ చేయలేదు దీంతో ఇద్దరు తమ కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకుని అమెరికాలో రికార్డు క్రియేట్ చేశారు ఇక ఈ మధ్య దళితుడైన ఒక డాక్టర్ అగ్రకులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పెళ్లి వైపు కుటుంబ సభ్యులు దారుణంగా పొడిచి చంపిన ఘటనలు చూశాం కానీ పదేళ్ల క్రితం బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన తిలకం తాను ప్రేమించిన కదిర్ కోసం అందరినీ వదిలేసి వచ్చింది తన కుటుంబం వెలివేసినా సరే తాను ప్రేమించిన వ్యక్తి కోసం నిలబడింది తన తల్లిదండ్రులు కోటీశ్వరులైన తన భర్త పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు తిలకం తన ప్రేమ గురించి అడిగినా ఎప్పటికీ నవ్వుతూ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ సంతోషానికి వెలకట్టగలరా పదేళ్ల క్రితం మొదలైన నమ్మకం ప్రేమ నేటికి చెక్కు చెదరలేదంటారు ఆమె ఎందుకంటే ఆమె భర్త ఎంతో భద్రంగా ప్రేమగా చూసుకుంటారని ఆమె మురిసిపోతూ ఉంటారు ఇక కన్నీళ్లు తెప్పించే మరో అద్భుత ప్రేమ కథ విజయకాంత్ లీలలది రాజస్థాన్కు చెందిన వీరు ఉత్తరాఖండ్లో యాత్రకు బయలుదేరారు అదే సమయంలో అక్కడ భారీగా రద్దీ ఉంది పైగా వీరు వయసు వారు ఆ క్రమంలో లీలా తప్పిపోయారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది పిల్లల్లో కూడా అంతా వెతికినా కూడా ఆచూకీ దొరకలేదు ఉత్తరాఖండ్లోని ప్రతి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చినా కూడా ఆచుక్కు దొరకలేదు దీంతో అంతా కూడా ఆమె చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ కూడా చేతిలో పెట్టి వెళ్ళిపోమన్నారు పోలీసులు కానీ తనకు ఆరోగ్యం సహకరించుకున్న రెండేళ్ల పాటు దగ్గరలోని ప్రతి ఊరు తిరిగారు ఆయన చివరకు ఆయన వెతుకుతున్న మహిళను చూశానని ఒక వ్యక్తి చెప్పడంతో పరుగు పరుగున వెళ్ళాడు ఆమె అడుక్కుంటూ ఉండడం కనిపించింది ఆ దృశ్యం చూసి విజయకాంత్కు గుండాగింది చిరిగిన బట్టలతో ఉన్న ఆమె మానసికంగా కుంగిపోయింది భర్తను కూడా సరిగా గుర్తుపట్టలేదు అతను మళ్ళీ తన ఊరికి తీసుకెళ్ళి బాగు చేసుకున్నారు పిల్లలు మనవాళ్ళతో ఆడుకుంటూ ప్రస్తుతం ఆమె కోలుకున్నారు ఆమె చనిపోయిందనే మాట తట్టుకోలేక చివరి ప్రయత్నంగా ఉత్తరాఖండ్ మొత్తం తిరగాలనుకున్నారు విజయకాంత్ తిండి నిద్రకు తట్టుకుంటూ చేసిన ప్రయత్నం వారిద్దరినీ మళ్ళీ కలిపింది కాదు వారి ప్రేమే వారిని మరికొంతకాలం కలిసి జీవించేలా చేసిందని చెప్పాలి ఇలా మనకు తెలియని అద్భుత ప్రేమ కథలు ఉన్నాయి అంతెందుకు ప్రతి మనిషి జీవితంలో ఎవరి కథ వారికి అద్భుతంగానే ఉంటుంది మరి మీ కథ కూడా ఇంత అద్భుతంగా ఉంది అని మీరు అనుకుంటే తప్పకుండా మీ కథను మా వీడియో ద్వారా తెలియజేయండి మీ డీటెయిల్స్ స్టోరీని ఈ సెండ్ చేస్తే చాలు మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అనుభవాన్ని కమెంట్ ద్వారా పంచుకోండి స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు